మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల ధనుసు రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिकं हवामहे कविं कवीणानुपमश्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नो दिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती ్రి శ్రీ గురుభ్యో నమన్ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల ధనురాశి ఫలితాలు ధనురాశికి అధిపతి గురువుగారే అంటే రాశ్యాధిపతి గురువుగారు అలాగే మీనరాశికి కూడా అధిపతి ఆయనే కాబట్టి ధనురాశికి మీనరాశి చతుర్థ రాశి నాలుగో రాశి అవుతుంది అంటే మీ రాశ్యాధిపతి స్థానాధిపతి కూడా ఆయనటువంటి యొక్క గురువుగారు సంచారం ఏ విధంగా ఉంది ఏ రాశిలో సంచారం చేస్తున్నారు ఆయన యొక్క ప్రభావం ఆయన రాశైన ధనుర్ రాశి మీద ఎలా ఉంటుంది ఆ విషయాలు తెలుసుకునేటువంటి కార్యక్రమమే ఈ మాస రాశి ఫలితముల కార్యక్రమం రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఒక గురువుగారు ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనుర్ రాశికి కుంభరాశి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది అంటే తృతీయ రాశి అంటే ఏంటి విక్రమస్థానం అనమాట విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా ఏ విధంగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అక్కడ సరే కాదు చాలా బాగా ఉంది మూర్తివంతం బాగుంది విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది అనుకూలంగా ఉన్నది ఈ యొక్క గురువుగారి యొక్క సంచారం గురువు ఎవరండి ధనకారకుడు అంటే మీ మీ రాశాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ధనకారకుడు విక్రమస్థానంలో ఉన్నాడు రైతుమూర్తిగా ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది విద్యాస్థానాధిపతి విద్యార్థులందరికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ చాలా బాగా విద్య బాగా వస్తుంది తర్వాత వాక్కారకుడు అంటే మంచి మాట తీరు బాగా ఉంటుంది అంత క్రితం కొన్ని మీ మాట తీరు ఉన్న కొన్ని పనులు ఏదన్నా మీ అంతటి మీరే జడగొట్టుకున్నప్పటికీ కూడా ఈ జూలై నెల మొత్తం కూడా వాక్కు స్థానం వాక్కు స్థానాధిపతి అయినటువంటి వాక్ కారకుడైనటువంటి యొక్క గురువుగారు అనుకూలంగా ఉన్నాడు రైతమూర్తిగా ఉన్నాడు కాబట్టి మాట తీరులో మీలో మాట తీరు మార్పు వస్తుంది ఆ మాట తీరుతోటి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనుకూలంగా వస్తాయి మీకు అది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది అనుకూలమైనటువంటి యొక్క మాట తీరుతోటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు విద్యాకారుకులు కాబట్టి విద్యార్థులందరికీ కూడా మంచి చదువు వస్తుంది అలాగే మామూలుగా పెద్దవాళ్ళందరికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చదువు అంటే అసలైనటువంటి యొక్క చదువు అంటే ఏమిటి అసలైన పరమాత్మని గురించి తెలుసుకునేటువంటి యొక్క చదువు చదువు మరి పోతన గారు చెప్పారు కదండి ము భాగవతంలో చదువులలోన మర్మమెల్ల ఎరిగిది తండ్రి అన్నాడు ఆ మర్మం అనే అనేక రకాలైనటువంటి చదువులు ఉన్నాయి ఆ చదువులు అన్ని ఎన్ని చదువులు చదివినప్పటికీ కూడా పరమాత్ముడిని తెలుసుకునేటువంటి యొక్క ఆ విద్య ఉన్నదే ఆ విద్య అసలైనటువంటి యొక్క విద్య అది చదువులలోన మర్మ మెల్ల తిరిగి ఎరిగితే తండ్రి అన్నాడు అటువంటి దాన్ని తెలుసుకునేటువంటి యొక్క ఇది ఈ జూలై నెలలో కొంతవరకు మీకు అలవాటు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువుగారు అది ఇస్తాడు మీకు విద్యాకారకుడు ధనకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు అంటే గృహంలో మీకు శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే వివాహాది కార్యక్రమాలు కలిసి వస్తాయి అలాగే పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారులకి కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి తర్వాత ఏదో చిన్న గృహం కట్టుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ఒక చిన్న అపార్ట్మెంట్ మన దగ్గర ఉండేది బ్యాంక్ వారి దగ్గర లేకపోతే లోన్ తీసుకొని అది కట్టు కొనుక్కునేటువంటి అవకాశాలు దానికి పునాదులు ఆ ప్రణాళికకి పునాదులు వేసుకునేటువంటి పరిస్థితి ఈ నెలలో మీకు ఎక్కువగా కనపడుతుంది వాహన కార్కు కూడా గురువే కాబట్టి ఏదైనా మనం మన దగ్గర ఉన్నటువంటి పాత కారు స్కూటర్ ఏదో అమ్మేసి మన కొత్తది దగ్గర ఇంకో మోడలు కొనుక్కోవటం ఇలాంటిది కూడా జరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా గురువుగారి యొక్క ఆ సంచారం మూలంగా కలిగేటువంటి యొక్క పరిస్థితులు శుభ పరిణామములు అన్నమాట ఇవన్నీ కూడా కనుక గురువుగారు ఈ జూలై నెలలో తృతీయంలో విక్రమస్థానంలో కుంభరాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నటువంటి ప్రభావం ధనుర్ రాశి వారికి ధనురాశి రాశి వారికి అద్భుతంగా ఉంది మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు అత్యంత యోగదాయక అనుకూల శుభప్రద సంచారము గారిది ధనురాశి వారికి ఇంకా శని శని దేవుడి యొక్క సంచారం ఎలా ఉన్నది అని చేద్దాం శని రెండు మూడు స్థానాలు వాడు అంటే మీ ధనురాశి రాశి అయితే మకర కుంభాలు ఆయనవి అంటే రెండో స్థానం మూడో స్థానం రెండో స్థానాన్ని ఏది చెబుతుంది రెండు విద్యాస్థానం ఇందాక మనం గురువు గారు రెండో విద్యాధనం అన్నారు కదా సార్ మళ్ళీ ఇప్పుడు ఇదేమిటండి అది విద్యా కారకుడు ఇది స్థానం స్థానం వేరు కారకత్వం వేరు అంటే కొద్దిగా క్లారిఫికేషన్ అనమాట మీకు మీ పూర్వమే చాలా మాటలు మనం చేశాం ఎందుకు ఇంత క్లారిటీ ఇస్తాను ఇది అవసరం లేదు రాజపులాలు చెప్పేటప్పుడు కానీ మీకు మీకు కూడా ఇలాంటివి కొన్ని కారకత్వం ఏమిటి ఆ స్థానాది స్థానం ఏమిటి అనేటువంటిది కొన్ని కొన్ని నాలెడ్జ్ నాకున్న దాంట్లో మీకు పంచిపెడితే మీరు కూడా దాన్ని ఆనందపడతారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు నాకంటే మించిపోతారు మించిపోవాలి అనేటువంటి యొక్క సదుద్దేశంతో నిజంగా మా గురువుగారి యొక్క సాక్షిగా చెప్తున్నాను అది నా యొక్క కోరిక అందుకని ఎంత ఎలాబొరేట్గా చెప్తున్నాను అంటే అందుకనే మన వీడియోస్ నిడివి కూడా ఎక్కువ ఉంటాయి కొంతమంది చాలామంది ఆనందిస్తూ చాలా బాగుందండి మాకు ఆనందంగా ఉంది మీరు ఇలా నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎంతో మాకు కేవలం ఏదో రాసిబలితాలే కాకుండా మాకు అంత నాలెడ్జ్ మేము గెయిన్ చేస్తున్నాం అని ఆనందపడుతున్న వారు ఉన్నారు ఏంటండి ఏదో ఊరికనే అనవసరంగా ఇంత పెద్ద వీడియోలు చేస్తున్నారు మాకు చాలా కట్టి కొట్టి తెచ్చేగా ఉండాలండి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు సమానమే మనకి ఎందుకనంటే మన చేతి మన చెయ్యే మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు కూడా ఒక రకంగా ఉండవు కదా అలా అలాంటిది మరి లోకో భిన్న రుచి అన్నారు కనుక ఈ విశ్వంలో చాలామంది ఉంటారు అందరిది కూడా ఒకే తాటి మీద రావటం అనేటువంటిది కష్ట సాధ్యం అందుకని నా ఉద్దేశం మీకు మీ ముందు పెడుతున్నాను నిడివి ఎందుకు ఎక్కువ వస్తుందని అంటే కేవలం రాశి ఫలితాల కోసమే ఇది నేను చేయటం నాకు ఇష్టం లేదు అందుకోసం దాంతో పాటుగా కొంత నా దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి విజ్ఞానాన్ని మీకు అందరికీ కూడా అంచుపడదాము మీరు కూడా ఎంజాయ్ చేసి నాకంటే ముందే మీరు దీని రిజల్ట్ చెప్పగలిగి ఉండేటువంటి యొక్క స్థితికి రావాలి అనే నా యొక్క అని చెప్తున్నాను మరొక్క మారు మనం చేస్తూ ఉన్నాను తర్వాత శని శని యొక్క సంచారం రెండు మూడు ద్వితి స్థానాల్లో ఇప్పుడు రెండులో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు అంటే శని అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి అధిపతి శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండు వాడు రెండులో సంచారం చేస్తున్నాడు అంటే ధనస్థానాధిపతి రెండు స్థానం ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం అది అయితే ధన విద్య ఈ స్థానాలకి కారకుడు స్థానాధిపతి ఇక్కడ కూడా శనడు కారకుడు అందరికీ కారకుడు ఒకడే కానీ స్థానాన్ని బట్టి రెండవ స్థానం చదువు స్థానం అవుతుంది అక్కడ ఏ గ్రహాలు ఉన్నారో చూసి చదువు ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రెండవ స్థానంలో ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు అయితే రెండవ స్థానాధిపతి మకర రాశి కాబట్టి మకర రాశికి స్థానాధిపతి మకరమాస శని అవుతాడు అంటే రెండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని స్వక్షేత్రంలో ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం ఏ స్థానాధిపతి ఆ స్థానంలోనే సంచారం చేయడం చాలా అరుదుగా వస్తుంది ఆ స్థానంలో సంచారం చేయడం ఇంకా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది కానీ ఇప్పుడు శని ద్వితీయంలో ద్వితీయాధిపతి అయి స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి చదువు బాగా వస్తుంది తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది వాళ్ళ మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది శని కూడా గురువుగారికి తో పాటుగా దోహదం చేస్తాడు మీకు శని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది ధనురాశి ఈ ధనుర్ రాశి వారికి ధనుర్ రాశి వారికి ఏలనాడు శని ఉంది అని చెప్పిన చాలామంది అనుకుంటూ ఉంటారు ఏలనాడు శని వర్తించదు వీరికి ఎందుకంటే శని రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని దోషము ధనుర్ రాశి వారికి వర్తించదు అని గట్టిగా చెప్పవచ్చు కనుక మీరు నిశ్చింతగా హాయిగా ఆనందంగా మీ దైనందిన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉండండి సత్ఫలితాలు పొందండి రాహు సంచారం ఎలా ఉన్నది రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష అంటే అక్కడ ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఈ ప్రభావం ఎలా ఉంటుంది ఈ యొక్క ధనురాశి రాశి వారికి అంటే గోచార రాహు ఆరింట సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం లోహమూర్తిగా ఉన్నాడు పర్వాలే లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా స్థితిలో ఉండి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క రాహువు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పింది కాబట్టి రాహువు మీకు లోహమూర్తిగా ఉన్న పూర్తి యోగదాయకుడు ధనురాశి వారికి అలాగే కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి అంటే ఇప్పుడు మీ ధనురాశికి రాశికి ఏమైందండి వెనకాల రాశి అంటే వ్యయరాశి అయింది అంటే వ్యయంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయంలో ఉండి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతనని ఇస్తాడు ధార్మికమైనటువంటి యొక్క ఆలోచనని చేస్తాడు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు ఇది కేతు యొక్క విశేషం తర్వాత ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేద్దాం రవి ఎవరు ఈ యొక్క రాశి వారికి అంటే తొమ్మిదవ స్థానం వాడు అంటే భాగ్యస్థానాధిపతి ఒకటి నుంచి పదహారు వరకు కూడా రవి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు అది రవి మిథునం మిథునానికి అధిపతి ఎవరండి బుధుడు కాబట్టి రవి వృద్ధులు కూడా మిత్రులు ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి అది మంచిదే పదిహేడు తర్వాత నుంచి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అందుకంటే పెద్ద చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఏం లేదు మామూలుగా నడిచిపోతే నడిచిపోతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగా ఉంటుంది సెకండ్ హాఫ్ సామాన్యంగా ఉంటుంది ఆ యొక్క రవి సంచారం ఫలితాలు ధనురాశి వారి మీద లేకపోతే కుజ సంచారం ఎలా ఉంది కుజుడు ఎవరండి మీ రాశికి అంటే ఐదు పన్నెండు వాడు పన్నెండు అంటే వ్యయాధిపతి ఐదు సో కుజుడు ఎవరు ఐదు పన్నెండు వాడు ఐదు పన్నెండు వాడు అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కర్కాటక రాశిలో ఎనిమిదింట నీచబడి సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నా అయితే ఇక్కడ అది పెద్దగా యోగదాయ్యం కాదని అందరూ చెప్పుకునేటువంటి యొక్క విధానమే కాకపోతే దాంట్లో కొద్దిగా ధర్మ సూక్ష్మంగానికి మనం వెతికితే పన్నెండు వాడు వ్యయాధిపతి అయినటువంటి వాడు అష్టమంలో ఉన్నాడు ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఒకళ్ళుంటో ఒకడు గనుక ఉండేటట్లయితే అంటే ఆరు వాడు ఎనిమిదిలో కాని ఎనిమిది వాడు పన్నెండులో కానీ పన్నెండు వాడు ఆరులో కానీ ఇట్లా ఆరు ఎనిమిది పన్నెండు ఇంటర్ చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్లో గనక ఉండేటట్లయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారు అని చెప్పని శాస్త్రవచనం ఇప్పుడు మరి మనం ఏం చెప్పుకోవాలి అష్టమంలో ఉండేటువంటి యొక్క కుజుడు మనకి అన్ని చెడు ప్రభావం ఉంటుందండి చాలా డేంజర్గా ఉంటుంది ఈ కూడా అని చెప్పుకోవాలా లేకపోతే ఇప్పుడు ఎనిమిది వాడు పన్నెండులో ఉంటే లేదా పన్నెండు వాడు ఎనిమిదిలో ఉంటే అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది అని చెప్పి చెప్పాలా రాజయోగం పడుతుందనే చెప్పాలి సరే కాబట్టి కుజగ్రహం మూలంగా మీకు మంచి ఇది కనపడుతుంది మంచి రాజయోగంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు శుక్రగ్రహ సంచారం గురించి మనం చెప్పుకుందాం శుక్రుడు ఆరు పదకొండు వాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు సామాన్య ఫలితాలు తర్వాత ఆరు పదకొండు వాడైనటువంటి యొక్క శుక్రుడు పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు సింహరాశిలో సంచారం జరుగుతుంది అది భాగ్యస్థానంలో సంచారంలోకి వస్తాడు శుక్రుడు కనుక తొమ్మిదింట భాగ్యస్థానంలో సంచారం చేస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి శుక్ర సంచారం పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి అద్భుతమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క శుభ ఫలితాన్నే ఈ యొక్క ధనుర్ రాశి వారికి ఉన్నాడు శుక్రుడి యొక్క సంచారం తర్వాత బుధుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది బుధ సంచారం ఒకటి నుంచి ఐదు వరకు కూడా వృషభ రాశిలో సంచారం ఎవరి బుధుడు మీ రాశికి ఏమవుతారు ధనుర్ రాశి వారికి అంటే సప్తమాధిపతి రాజ్యాధిపతి అంటే ఏడు పది స్థానాలు వాడు ఒకటి నుంచి ఐదు వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఆరింట చేస్తూ ఉంటాడు ఆరింట సంచారం చేస్తుంటే మిత్రక్షేత్రం అది అంటే అక్కడ మీకు గౌరవాదులు పెరుగుతాయి సంఘంలో గౌరవాలు బాగా ఎక్కువగా ఉంటాయి మంచి పనులు ఏదో అందరికీ కూడా నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పనులు చేయాలనేటువంటి యొక్క తపన మీలో ఆ జీవుని వేదన ఉంటుంది అటువంటి మంచి పనులు చేస్తారు తప్పకుండా నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పనులు ఆరు తర్వాత నుంచి మిథునల్లో సంచారం చేస్తారు అంటే ఏడింటి సంచారం చేస్తాడు అది వారికి స్వక్షేత్రంలో సంచారం కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క స్థానం వాడిన చూద్దాం విద్యార్థులకి గురుబలం వలన చాలా బాగా ఉంది వ్యాపారస్తుల గురుబలం ఉన్న ధనాదాయం బాగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా పంట నష్టం రాదు కానీ దిగుబడిలో బాగానే ఉంటుంది పర్వాలేదు అలాగే ఉద్యోగస్తులకి పర్వాలేదు స్త్రీలకి మాత్రం స్త్రీలకి పద్దెనిమిది తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది కళాకారులకు కూడా పద్దెనిమిది తర్వాత నుంచి బాగా ఉంటుంది జూలై పద్దెనిమిది నుంచి ఉపాధ్యాయులకి గురుబలం బాగుంది కాబట్టి బాగుంది తర్వాత చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగా ఉంది న్యాయవాదులందరికీ కూడా రవి రవి యొక్క అనుకూలం పెద్దగా లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుందని చెప్పాలి వైద్యుడికి వైద్యుడికి పూజ గురువు శని వీటి యొక్క ప్రభావం మూలంగా బాగానే ఉంటుంది ప్రాక్టీస్ పర్వాలేదు అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఉపాధ్యాయులకి బాగానే ఉందని చెప్పుకున్నాం ఇది వివిధ రంగాల్లో చేతి వృత్తుల వారికి కూడా బాగుంటుంది వివిధ రంగాల్లో ఉండేటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ధనురాశిలో వారికి మాసాధిపతులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్కళ్ళు మాస ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు ఇప్పుడు మూలా నక్షత్రం వారికి అంటే ధనురాశిలో ఉన్న మూలా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శుక్రుడు మాసాధిపతి అలాగే పన్నెండు తరాల నుంచి గురుడు మాసాధిపతి ఇద్దరు కూడా శుభగ్రహాలే మంచి ఫలితాలే ఉన్నాయి అయితే మీరు ఆ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి సూర్యారాధన అంటే ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ లేదా ఓం సూర్యాయ నమ అని జపం చేయటం కానీ లేకపోతే సూర్య మహారాయణమూర్తి వారి యొక్క అష్టోత్త శతరామావళి కానీ లేకపోతే మూడు కానీ చదువుకోండి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా పారాయణ చేయండి గురుస్తోత్రం కూడా చదువుకోండి ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా వస్తాడు వీరికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం తర్వాత సూర్యాణమూర్తి వారి యొక్క ఆరాధన తర్వాత చంద్రుడు కూడా వచ్చాడు చంద్రుడి యొక్క ఆరాధన కూడా మనకి దీంట్లో కావాలి ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి జూలై నెలలో ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు అలాగే పన్నెండు దగ్గర నుంచి కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు మంచి ఫలితాన్ని ఇస్తారు అయితే ఒక రాహు మాత్రం ఆటంకవాదిగా ఉంటాడు కాబట్టి దేవి కవచం దేవి కీలకం దేవి అర్గడ చాలా బాగా ఉంటుంది చక్కగా అవి చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి ఇవి మీకు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాయి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారములు ధనుర్ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతు స్వస్తి